మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ నెల్లూరు జిల్లా కోవూరులోని ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ వద్ద వెడవలూరు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించడం దుర్మార్గమన్నారు. త్వరలోనే మా నాయకుడు క్లీన్ చిట్గా బయటకు వస్తారన్నారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో 5 రోజులుగా ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అక్రమంగా సిఐడి ఆఫీసర్తో నారా చంద్రారెడ్డి గారిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన విధానము, 60 గంటల పాటు సిఐడి కస్టడీలో పెట్టుకొని ఆ తర్వాత కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసిన విధానము, ఆ రోజున కోర్టులో జరిగిన డిస్కషన్స్ అన్ని కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఒక పక్కన 409 సెక్షన్ దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, నాన్ బెయిలబుల్ సెక్షన్. దాన్ని జడ్జి ప్రశ్నిస్తూనే దాన్ని మళ్ళీ కూడా నారా చంద్రారెడ్డి గారిని జ్యుడిషియల్ రిమాండ్ చేయడం మేము తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టడం నుంచి కూడా 16 నెలలు నేను జైల్లో ఉన్నాను. నా మీద ఇప్పుడు కూడా 12 ఛార్జ్షీట్లు ఉన్నాయి. నేను జైల్లో ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వారు క్లీన్ చిట్తో ఉన్నాడు. ఆయన ఎలా అయినా ఎత్తికించాలని చెప్పి ఎన్నో కేసులు ఎత్తికి ఏమి దొరకలేదు. ఇవాళ ఒక చిన్న కేసు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్కామ్ జరిగిందని చెప్పి 2020 సంవత్సరంలో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. రోజులు జరిపోతున్నాయి, దాదాపు 2.5 సంవత్సరాలు అయింది మీరు దర్యాప్తు చేసి. ఇప్పటి వరకు కూడా ఒక్కరి అంటే ఒక్కరి మీద కూడా ఛార్జ్షీట్ దాఖలా చేయలేదు. అంటే మీకు ఎటువంటి ఎవిడెన్స్ ఈ 2.5 సంవత్సరాలు దక్కలేదు. ఇవాళ మీరు నారా చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి A37గా ముందు సిఐడి వాళ్ళు ఒక కేసు చూపించి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమనిగా దాన్ని మార్చి ఇవాళ నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఇవాళ ఈ రిమాండ్ విజిట్ చేయడం జరిగింది. ఈ పూర్తిగా ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్కామ్ జరిగిందని చెప్పేది అవాస్తవం. మా నారా చంద్రారెడ్డి గారు క్లీన్ చిట్గా బయటకు రాబోతున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నా చాలా వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. వారికి ఆ రోజున జరిగిన ట్రైనింగ్ గురించి, దాంట్లో ఉన్న స్టాండర్డ్స్ గురించి ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎవరైతే లక్ష్యం ఉంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా, ఆ రోజు నారా చంద్రనాయుడు గారు ఈ తీసుకున్న స్కీమ్ ద్వారా, ఈ కార్పొరేషన్ ద్వారా 100,000 మందికి పైగా ఉపాధి దొరికింది. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ ఒక్క ప్లాట్ఫామ్ ద్వారా, మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేదా బయటకు వచ్చి మనకు జరుగుతున్న అన్యాయం గురించి, మీకు జరిగిన లబ్ధి గురించి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు తెలపాలని చెప్పి ఈ రోజున మీడియా ప్రముఖంగా నేను మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.